హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. లోకల్ టీవీ లోకల్ స్పెషల్ నుంచి వస్తున్నాను సార్. మా లోకల్ స్పెషల్ హాయ్ చెప్పండి. హాయ్. ఓకే ఓకే. మీ పేరండి? నా పేరు రెడ్డి. ఓకే. విజయనగరంలో అలా ఎంటర్ అవ్వగానే మంచి మంచి గుమ్మగుమ్మలు, నాన్ వెజ్ గుమ్మగుమ్మలు ముక్కు అలా అల్లేసాయి. ఏమేమి ఉంటాయి ఐటమ్స్? చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చేపల పులుసు, మటన్ కర్రీ, గోంగూర మటన్, రొయ్యలు ఎగురు అండ్ క్రాబ్స్, తర్వాత బొమ్మడాయల పులుసు, బొమ్మడాయల పులుసు, ఓకే, మటన్ ఫ్రై, మటన్ ఫ్రై. మాకు మా లోకల్ టీవీ వ్యూవర్స్ కి ఏంటి, మీరు ఈ రోజు ఏ ఐటమ్ చూపిస్తున్నారు నాకు తెలుసు? స్పెషల్ గోంగూర మటన్. గోంగూర మటన్? బాబోయ్, మరి గోంగూర మటన్ రెడీయా? లోపల రాజు రెడీగా ఉన్నాడు, ఈ రాజు కూడా రెడీగా ఉన్నాడు అండి. లోపలికి వెళ్తాను, ఓకే, మళ్ళీ నేను కలుస్తాను. కమ్ ఆన్ ఫాలో మీ. హాయ్. హలో. ఓకే, లోకల్ టీవీ లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ కి ఒక్కసారి హాయ్ చెప్పండి. హలో. హాయ్. హాయ్ అక్కడ. అందరు కొడతా ఉంటాయి ఐటమ్స్ బయట, ఆల్రెడీ చాలా ఐటమ్స్ చూసాను డిస్ప్లేలో. ఇప్పుడు మా కోసం ఏ ఐటమ్ చేస్తుంది ఈ రోజు? స్పెషల్ ఏంటంటే గోంగూర మటన్ తయారు చేయబోయి చూపిస్తున్నాను సార్ ఈ రోజు. గోంగూర మటన్? గోంగూర మటన్ అండి. ఈరోజు ఇక్కడ నైన్ ఇయర్స్ నుంచి చేస్తుంది, అట్లా చేస్తానండి. నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. గోంగూర మటన్ హాట్ ఫేవరెట్ డిష్ ఎవరికైనా సరే, అవును కదా? మరి గోంగూర మటన్ చేయాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలి? మీకు తయారు చేసి చూపిస్తుంటే చూడండి. రైల్ ఇంజన్ స్పీడ్, అసలు జెట్ ఇంజన్ లా వెళ్ళిపోతున్నాను. ఏమేమి కావాలి? ఆనియన్ కావాలి సార్, ఆల్రెడీ మటన్ గోంగూర కావాలి సార్, ఆల్రెడీ చూపించుకుంటాను. చెప్పండి చెప్పండి. గోంగూర కావాలి సార్, ఆల్రెడీ ఆనియన్ కావాలి, మటన్ ఆల్రెడీ బాయిల్ చేసి రెడీగా ఉంచుకుంటామండి, విత్ మసాలా కూడా అన్ని రెడీగా చేసుకు ఉంచుకుంటామండి. మటన్ ఆల్రెడీ బాయిల్ చేసుకోవడం అంటే ఏంటి అసలు ప్రాసెస్? అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం గోంగూర మటన్ చేయాలంటే మాత్రం హార్డ్ గా ఉంటుంది కదా, మటన్ ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ముందుగా మనం ఆల్రెడీ మటన్. తర్వాత ఆనియన్ రెడీగా కట్ చేసుకుని పెట్టుకుంటే గోంగూర మటన్ తయారు చేసుకుంటాం. అండ్ మటన్ ఓన్లీ బాయిల్ చేయడమే కాకుండా ఇంకా దాంట్లో ఏమైనా ఉప్పు, కారం, అలాంటి? ఆల్రెడీ ఉప్పు, కారం, అల్లం, పసుపు మొత్తం అన్ని కరెక్ట్ గా వేసుకుంటే కొద్ది కొద్ది వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఐటమ్ తయారు చేసుకుంటే చాలకపోతే మళ్ళీ కొద్ది కొద్దిగా ఐటమ్ మళ్ళీ వేసుకుంటే కరెక్ట్ గా చేసుకుంటాను. బాయిల్ చేసింది, కేవలం బాయిల్ చేసింది, ఓన్లీ బాయిల్ చేసింది మటన్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మరి ఆయిల్? ఆయిల్ సార్. ఆయిల్ ఎంత వేయాలి? ఆయిల్ ఆయిల్ 200 grams వేసుకుంటామండి. ఎంత? 200 grams. 200 grams. ఓకే. ఏం ఆయిల్ యూస్ చేస్తాం? ఆల్రెడీ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం అండి ప్రజెంట్. దానికి కర్రీ సరిపడా ఎక్కువ గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటాం, లేదు తక్కువగా కావాలి మరీ సింట్లోకి అయితే కొద్ది లైట్ గా కొద్దిగా వేసుకుని చేసుకుంటాం. ఇది రన్నింగ్ ఇప్పుడు బయట కస్టమర్స్ కాబట్టి కొద్దిగా గ్రేవీ ఎక్కువ, చాలా మంది ఎక్కువ మంది గ్రేవీ అడుగుతుంటారు, వాళ్ళ గురించి కొద్ది గ్రేవీ ఎక్కువ పెట్టామంటే సాటిస్ఫాక్షన్. ఓకే సార్. ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా ఏగినంత వరకు కూడా కరెక్ట్ గా ఉంచుకోవాలి సార్. ఇది తర్వాత ఇది మటన్ వేసుకుంటాం, కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకుంటాం సార్. అలాగే తయారు చేస్తుంది కోసం మీరే చూడండి సార్, అందరూ చూడండి సార్. ఓకే, చాలా మాటగారండి, మాటలే కాదు ఇక్కడ చేతలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటో ప్యాకెట్ చేసుకుంటున్నావు? ఉరిపి కావాలి సార్. ఎలాగండి, ఎగ్జామ్ వెళ్ళినప్పుడు పెళ్లి మర్చిపోకూడదు, వంట చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఇలాగే మర్చిపోకూడదు. గడ్డి కావాలా? ఇది సరిపోతా నీకు? అది పెద్దది. ఓకేనండి. కర్రీస్ పాయింట్కి ఇక్కడ మంచి ప్రత్యేక స్థానం ఉంది. ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే మనకు కనుక మనం ప్రాపర్ ప్లేస్లో మనం చూసుకున్నట్టయితే కనుక బ్యాచిలర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఏది నువ్వు? ఓకే, తీసాడు తర్వాత తీసాడు.
బా రాజు, ఏం కష్టపడుతున్నావు అయ్యా, కుదురుతుందా నీకు? కుదురుతుంది, అప్పటికి వెళ్ళి సార్ జాబ్ తెలుసు. ఓకే ఓకే, నీ సౌకర్యం కోసం నేను నీకు ఇస్తాను చిన్నది. ఏంటి కలకలం ఆడిపోతున్నావు? మరి టీషర్ట్ చూస్తేనేమో మెగాస్టార్ చిరంజీవి గారు కనిపిస్తున్నారు. అయ్యా బాబో, ఎంత సిగ్గుమంటున్నాడు చూడండి. ఏంటి ఫ్యానా? అవునా, ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ అయ్యే వరకు ఉంచుకోవాలి. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ నేను మార్నింగ్ 6:30 వస్తాను సార్ ఇక్కడికి. మార్నింగ్ మన వర్కింగ్ అవర్స్ ఏంటి? వర్కింగ్ అవర్స్ మార్నింగ్ నుంచి నేను అంటే ఒక సింగిల్ ఆల్మీద మొత్తం అంతా చూసుకుంటున్నాం కాబట్టి ఇది అంటే అవుటర్స్ కూడా ఎవరిని పెట్టుకోకుండా అంటే మా వాళ్ళ గారు మాకు ఇచ్చే బాధ్యతలు అప్పచెప్పి బాధ్యతలు పెట్టి జాగ్రత్తగా మేము అది హోటల్ పేరు పోకుండా జాగ్రత్తగా చేసుకున్నామని మేము ఓన్గా చేసుకుంటున్నాం అండి. అంతా వన్ మ్యాన్ సింగిల్ హ్యాండ్ రాజు. ఓకే, ఇంతకుముందు మీ ఓనర్ ఎవరండి? అది సౌండ్ మీకు ఓనర్ ఎవరు? మా నాన్నగారు వైజాగ్ లో ఉంటారు సార్. మా నాన్నగారు వైజాగ్ లో ఉంటారు సార్. సో ఎంతో నమ్మకంతో వీళ్ళకి అప్పు చెప్పారు. నువ్వు చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలి. అవునా? ఓకే, టైమింగ్స్ చెప్పావు కదా, నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ముందుగా స్టార్ట్ చేసుకోవాలి? మార్నింగ్ 6:30 చెప్పాను కానీ మార్నింగ్ 6:30 వస్తానండి. మొత్తం ఆల్ ఐటమ్ మటన్ చికెన్ అన్ని కూడా మేమే తెచ్చుకుంటానండి ఓన్గా. ఇప్పుడు వాళ్ళకి అట్ చేయడం వంటి కన్నా మంచి ఐటమ్ మనకి తీసుకురారండి. అందు గురించి మేమే ఓన్గా వెళ్ళి అన్ని తెచ్చుకుని ప్రిపేర్ చేసుకుంటామండి ఓన్గా. ఏమేమి చికెన్, మటన్, ఫిష్, అదే అని నేను నిన్న అలా అందుకోలేదు నేను. చికెన్ 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 లో ఏ ఐటమ్? చికెన్ అంటే ఒక రోజు చికెన్ ఫ్రై చేస్తాను, చికెన్ కర్రీ, చేపల పులుసు. చికెన్ గురించి చెప్పండి. ఓకే సార్, చికెన్ గురించి చికెన్ బోన్లెస్ కర్రీ చేస్తాను సార్. ఇది చికెన్ కల్మి కబాబ్ చేస్తాను సార్. నెక్స్ట్ చికెన్ జాయింట్స్ అండి, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఎక్కడ నేర్చుకున్నాను? ఇప్పుడు మీరు వైజాగ్ లో గుమగుమలో నేర్చుకున్నానండి. అక్కడ వైజాగ్ లో గుమగుమ, వైజాగ్ గుమగుమలో నేర్చుకున్నాను సార్. నెక్స్ట్ చికెన్, తర్వాత మటన్. మటన్ సార్, మటన్ లో వెరైటీస్? మటన్ లో మ్యాంగో మటన్ చేస్తాను సార్. మ్యాంగో మటన్? మ్యాంగో మటన్, మ్యాంగో మొగలై సార్. మ్యాంగో మొగలై సార్. ఓకే, గోంగూర మటన్ సార్, మటన్ కర్రీ సార్. నెక్స్ట్ మ్యాంగో మటన్ చాలా ఐటమ్ చేయాలనుకుంటే నేనే చేయొచ్చు ఐటమ్ వాటిలో. అండ్ మటన్ చికెన్ విజయనగరం ఎక్కడి నుంచి తీసుకొస్తాను? మటన్ అంటే మాకు దగ్గరికి నేనే ఓడిగలని తెచ్చుకుంటాం సార్. దగ్గర అది అవసరం, అది తాజాగా ఉంటుంది తెచ్చుకుంటాం. లేదంటే మాత్రం ఇంకా వదిలేస్తాం సార్. నేను చికెన్ ఉంది కదా, చికెన్ లో నాటుకోడి యూస్ చేస్తారు, బాయిలర్ కూడా అలాంటివి ప్రెజెంట్ వాడదు. బ్రాయిలర్ కూడా వాడుతున్నాం ప్రెజెంట్ చికెన్ కానీ చికెన్ కి. అవసరం అయితే ఎక్కువ టైం నాటుకోడి పెద్దగా అంటే ఎవరు పెద్ద ఎలక్ట్ చేయండి. కానీ ఎప్పుడైనా సండే సండే టైం మ్యాక్సిమం కంపల్సరీ దొరుకుతుంది సార్. నాటుకోవడం మాత్రం యాక్చువల్గా నాటుకోవడం చాలా బాగుంటుంది సార్. ఇది చికెన్ కర్రీ కూడా బాగానే ఉంటుంది. ఓకే,